టైం తిరుపతి జిల్లా సత్తివేడి నియోజకవర్గంలో మిచ్చం తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నారాయణవనం మండలం పాలమంగళంలో వరద నీరు ఇళ్లలోకి చేరి జనం అవస్థలు పడుతున్నారు. 80 గ్రామాలకు పైగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పుత్తూరు చెన్నై హైవేను జేసీబీతో ధ్వంసం చేసి వరద నీటిని బయటకు పంపుతున్నారు. 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. మరోవైపు నాగలాపురంలో టీటీడీకి చెందిన వేదనారాయణ స్వామి ఆలయంలో వర్షపు నీరు చేరింది. తుఫాను ప్రభావంతో ఆలయంలో వర్షపు నీరు నిలిచిపోయింది. ఆ నిలిచిపోయిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు. ఇక నారాయణవరం మండలం తంబూరు చిత్తూరు కండ్రిగ గ్రామాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాము టీవీ నైన్ స్క్రీన్ పైన. నిన్న తుఫాన్ ఎఫెక్ట్ తుఫాన్ ఏ స్థాయిలో బీభత్సం సృష్టించిందో చూపించాం. ఇక తుఫాన్ తర్వాత పరిణామాలు ఏ స్థాయిలో ఉన్నాయి, రైతులకు ముఖ్యంగా ఏ స్థాయిలో నష్టం వాటిల్లింది అనేది ఈ దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాము తిరుపతి జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్. నాగలాపురంలో టీటీడీకి చెందిన వేదనారాయణ స్వామి ఆలయంలో వర్షపు నీరు చేరింది. ఇక నారాయణవరం మండలం తుంబూరు చిత్తూరు కండ్రిగ గ్రామాల్లో పంట పొలాల్లోకి ఏ విధంగా నీళ్లు వచ్చాయో మనకు కనిపిస్తోంది. అవి పొలాలా లేకపోతే చెరువుల్లో చిన్న చిన్న గుర్రపు నాడు లాంటివి మొలుస్తాయి, అదే అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. అవన్నీ కూడా వరి పంట, చేతికొచ్చిన వరి పంట, రేపో మాపో కోసి ఇంటికి తీసుకెళ్లాల్సిన వరి పంట అలా పూర్తిగా నీళ్లలో మునిగిపోయి ఏ మాత్రం పనికి రాకుండా పోవడంతో రైతుల బాధలు మాత్రం నిజంగా వర్ణనాతీతంగా ఉన్నాయి. దాదాపు 80 గ్రామాల్లో కనెక్టివిటీ దెబ్బతిన్నది, అసలు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ నీళ్లన్నీ కూడా ఇటువైపు రావడంతో ఆ వరద వల్ల కూడా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి, రోడ్లు అయితే కాలువలను తలపిస్తున్నాయి. రైతులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని అంచనా వేసి తమకు న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇప్పించాలి అని రైతులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా తిరుపతి నెల్లూరు చిత్తూరు ప్రకాశం ఈ జిల్లాల్లో బిచోంగ్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. పంట నష్టం కూడా ఈ జిల్లాలోనే ఎక్కువగా వాటిల్లింది. కేవలం వరి పంట మాత్రమే కాదు, మిర్చి పంట, మిరప పంట, మినుముల పంట, ఉలవల పంటలు ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఏ కొంచెమైనా పనికొస్తుందేమో, ఏ కొంచెమైనా సేవ్ చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళు పొలాల దగ్గరికి వెళ్ళి చూసేసరికి అసలు ఏ మాత్రం పనికి రాకుండా పోయాయి ఆ పొలాలన్నీ కూడా. దీంతో రైతులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు.